నమస్కారం గురుగారు. సాయిరామ్. మనందరికీ చాలా కోరికలు ఉంటాయి, వాటిని కొందరు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. బట్ అలా కాకుండా అనుకున్న కోరిక అనుకున్న రోజు తీరాలి అన్నా, మన డే సక్సెస్ఫుల్గా గడవాలి అంటే మనం ఏం చేయాలంటారు? ఒక డే సక్సెస్ఫుల్గా నడవాలంటే, అంటే ఒక డే మన కోరికలకు అనుకూలంగా ఫలితాలను ఇవ్వాలి అనుకుంటే, ఒక బిగినింగ్ ఆఫ్ ది డే ఎలా ఉంటుందో మనకి ఆ రోజు ఫలితాలు అలా ఉంటాయి. ఒకరోజు పొద్దున్నే మీరు చిరాగ్గా నిద్రలేచి ఎవరినో కోపడుతూ ఏదో చేశారనుకోండి, ఆ రోజంతా కూడా మీకు ఆ చిరాగ్గానే ఉంటుంది. అంటే చిరాగ్గా ఉంటుందంటే ప్రతి నిమిషం చిరాకు పడతారని కాదు, చిరాకు పడే పర్సంటేజ్ ఎక్కువ ఆ రోజు. ఓకే. సో ఇట్లాంటి పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే, మన ఆలోచన భంగం జరగటం, అంటే ఆలోచించవలసిన స్థితిలో ఆలోచించకపోవటం, చిరాకు పడటం, వీటన్నిటి వల్ల మనకు ఆ రోజు చేయవలసిన కార్యక్రమాలన్నీ సరిగ్గా చేయలేకపోవటం ఉంటుంది. డే మధ్యలో ఏదో ఒక పని బాగలేకపోతే చిరాకు పడటం వేరు, కానీ డే బిగినింగ్ నిద్ర లేవటమే చిరాకు పడుతూ లేస్తారే, అది కరెక్ట్ కాదు. ఇది అన్ని వేళలా కాదు. మళ్ళీ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళాలి, లే అంటే వాళ్ళు ఏడ్చుకుంటూ లేస్తారు. దట్ డజంట్ మీన్, దానికి దీనికి సంబంధం లేదు. వ్యక్తిగా ఎదిగిన తర్వాత కేవలం చదువులు ఇవన్నీ కాకుండా ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ అనేకం చేస్తూ ఉంటారు కదా, వీటన్నిటిలో కూడా సక్సెస్ రేట్ మీకు పెరగాలనుకున్నప్పుడు ఇవన్నీ తప్పనిసరి. పొద్దున నిద్రలేవటం, అంటే పొద్దున పిల్లల్ని నిద్రలేచేటప్పుడు ఏడుస్తూ నిద్రలేస్తారు, అట్లా కాకుండా మీరు కొంచెం తెలివి ఇదైన తర్వాత, అంటే అబౌట్ ఎస్ఎస్సి 9th 10th క్లాసు ఈ ఏజ్ నుండి, మళ్ళీ ఇంకా ఉద్యోగాల వేటలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఇంకా వేరే ఏ వ్యవహారంలో కానివ్వండి, మనకి ఆ రోజు మంచి ఫలితాలు ఉండాలనుకుంటే ఇది ఒక ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు పొద్దున నిద్ర లేవటం, నిద్ర అలారం పెట్టుకొని అలారాన్ని కొట్టేస్తూ నిద్ర లేవటం కాదు, నిద్ర ప్రాపర్గా ఉండాలి, అదొకటి ముందే చెప్పుకున్నాం మనం. కనీసం 8 అవర్స్ తప్పకుండా నిద్రపోవాలా. పొద్దున మీరు 5 గంటలకు లేస్తారా, 6 గంటలకు లేస్తారా, 4 గంటలకు లేస్తారా, 7 గంటలకు లేస్తారా, మీ ఇష్టం. కానీ నిద్ర లేచినప్పుడు వెంటనే పరుపు దిగకుండా కొంచెం నిదానంగా ఉండాలా, మనం సెన్సెస్లోకి రావాలా, అప్పుడు మీరు అరచేతులు ముందు చూసుకోవాలి. అరచేతుల్లో మనకి ఈ 2 గీతలు ఉంటాయి, ఈ 2 గీతలు సమానంగా పెట్టుకొని చూసుకోవాలి. ఇది అర్ధచంద్రాకారంలో ఏర్పడుతుంది, ఇట్లా చూసుకోవాలి. ఇది చూసుకోవటం ఒకటి. చేతిలో ఒక వేలితో శ్రీ అని కానీ ఓం అని కానీ రాసుకొని ఆ 2 హస్తాలని కళ్ళకు అద్దుకోవటం. తర్వాత ఒక విషయం మీరు మననం చేసుకోవాలి, ఐఎమ్ ది బెస్ట్, ఐ కెన్ డూ దిస్, గాడ్ ఈజ్ విత్ మీ, ఐఎమ్ ది విన్నర్, టుడే ఈజ్ మైన్. ఇది అబ్దుల్ కలాం గారు చెప్పిన మాటలు. మనం తెలుగులో చెప్పుకోవాలనుకుంటే, నేను శ్రేష్టమైన వాణ్ణి, నేను ఈ పని చేయగలను, భగవంతుడు నాయందున్నాడు, నేను గెలిచేవాణ్ణి, ఈరోజు నాది. ఇవన్నీ కూడా మనకి మనలో ఉన్నటువంటి సబ్కాన్షియస్లో మనకి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఇట్లా అనుకొని మీరు మామూలుగా మంచం దిగటం, అయితే మంచం దిగినప్పుడు తూర్పు వైపుకి కానీ ఉత్తరం వైపుకి కానీ ఈశాన్యం వైపుకి కానీ మంచం దిగాలి. కింద పరిపేసి పడుకున్నా కూడా లేచినప్పుడు ఇటువైపు లేవాలి. మన మొదటి చూపు ఉత్తరానికి కానీ తూర్పుకి కానీ ఈశాన్యానికి కానీ ఉండాలి. మనం దక్షిణం తలచేసి పడుకున్నప్పుడు ఇది జరుగుతుంది. తర్వాత మొదటి వాక్కు మనం అనుకున్నాము పాజిటివ్, మొదటి దృష్టి మనం చూసాం పాజిటివ్, మొదటి నడక, మొదటి లిపి శ్రీ కానీ ఓం కానీ రాసుకున్నాం, మొదటి నడక మనం మంచం దిగిన తర్వాత లేదా కింద పడుకుంటే మనం లేచి పరుపు దిగిన తర్వాత మన ఫేస్ ఉత్తరానికి కానీ తూర్పుకి కానీ ఈశాన్యానికి కానీ ఉండాలి. మనము వంగి భూదేవికి 3 సార్లు ప్రమాణం కళ్ళకు అద్దుకోవాలి, భూదేవిని 3 సార్లు. తర్వాత మీరు వెళ్ళండి, ఏ పనన్నా మీరు చేసుకోండి. తర్వాత బయటికి వెళ్ళి వచ్చినప్పుడు, అంటే ఇంట్లో నుంచి ఆ గదిలో నుంచి బెడ్రూమ్లో నుంచి కానీ
బయటికి వచ్చినప్పుడు ఏదైనా తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉండే బాల్కనీస్ ఏవైనా ఉంటే, లేకపోతే మామూలుగా ఇండిపెండెంట్ హౌస్ అయితే బయటికి వచ్చేసి ఒక చెంబు నీళ్లు తూర్పు వైపుకి లేదా ఈశాన్యం వైపుకి లేదా ఉత్తరం వైపుకి ఒక రెండు చెంబుల నీళ్లు పారబోయటం నేల మీద, అట్లా చేసేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేసి అప్పుడు మీ దినచర్య మొదలు పెట్టండి. ఈ పద్ధతిలో కానీ మీరు ఒక డే ప్రారంభం చేస్తే ఆ డే మీకు అంతా పాజిటివ్గానే జరుగుతుంది. దీంట్లో డౌట్ పడే అవసరమే లేదు. మొదటి రోజు వెంటనే మీకు ఫలితం తెలియకపోవచ్చు, బట్ యు కంటిన్యూ దిస్ ప్రాసెస్, దిస్ విల్ గివ్ యూ వెరీ గుడ్ బూస్టప్. అన్నీ మీరు అనుకున్నవన్నీ కూడా, మీరు ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదించాలనుకున్నారు, ఇట్లా చేయగానే 1,00,000 రూపాయలు ఏం రావు మీకు. కానీ ఇట్లా చేస్తూ ఉంటే 1,00,000 రూపాయలు సంపాదించగలిగే మార్గాలు మీకు ఎదురొస్తుంటాయి. మీరు అవన్నీ చేయగలుగుతారు. కేవలం డబ్బు విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో సక్సెస్ వైపు ఈజీగా మీరు నడవగలుగుతారు. మీరు చేసి చూడండి. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకోవచ్చు, ఒక ఐపీఎస్ కావాలనుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించి అంబానీ అంత గొప్ప ధనవంతుని కావాలనుకోవచ్చు, లేకపోతే అనేక బిజినెస్లు పెట్టాలనుకోవచ్చు. ఇది చేయండి. దీనివల్ల మీకు జరిగే మంచి ఏమిటో మీకు అర్థమవుతుంది. మీరు మీ పిల్లలకు కూడా చెప్పి చేపిస్తారు. సాయిరామ్. థ్యాంక్ యూ సార్. సాయి.